పద్మకరాం పద్మపత్ర నిదేచనాం వందే పద్మముఖీ దేవి పద్మనాభప్రియామహం. పరపీడనలో మ్రగ్గుతోన్న భరత మాత దాస్య శృంఖలాలను ఛేదించి స్వేచ్ఛా భారతాన్ని మనకందించిన పూజ్య బాపూజీని ఆనాడు రాజకీయోన్మాదం రాక్షసంగా పొట్టనబెట్టుకుంది. దీనికి కారణం హింస, మతోన్మాదం, రాక్షస రాజకీయం. దేశ సమైక్యత, సమగ్రత, అఖండతల కోసం నిరంతర నిర్విరామ కృషి జరిపిన శ్రీమతి ఇందిరాగాంధీ సైతం తన రక్షక భటులే భక్షక భటులైన దుష్ట సమయంలో అసూలు వాసింది. దీనికి కారణం హింస, మతోన్మాదం, రాక్షస రాజకీయం. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లే అద్భుత వైజ్ఞానిక పథకాలతో ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసిన శ్రీ రాజీవ్ గాంధీపై మద్రాసు నగర సమీపంలో అతివాద తత్వం నిండిన అంతర్జాతీయ దుష్ట ముష్కర్లు జరిపిన అతి హేయమైన నీచమైన చర్య మనిషిలోని రాక్షసత్వానికి పరాకాష్ట. ఎక్కడికెళ్తాం మనం? ఏమైపోతాం? గజానికి ఒక గాంధారి పుత్రుడు పుట్టుకొచ్చి దుష్ట సాంప్రదాయాన్ని మనమే పెంచి పోషిస్తున్నామా? శక్తులు నిండే నెత్తురు మండే యువత భవిత ఏమిటి? హింసే మన నినాదమా? హత్యావేశమే మన భావావేశమా? కాదు, మానవతను, మన సృజనాత్మక కళలను మనం మరచిపోకూడదు అంటూ ఆశావాదంతో భారతదేశపు ఓ సగటు నిరుద్యోగి పాడుకునే అందమైన పాట ఈ కీచురాళ్ళు. యువత నిర్వీర్యం కాకూడదని, యువశక్తి నవభారత నిర్మాణంలో మహోజ్వాల శక్తిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటూ కాసులతో కళలతో కళకళలాడిన సువర్ణాక్షరాల గత చరిత్ర పునరావృతం కావాలనే ఆశాభావానికి మా దర్శకుడు ఇచ్చిన ఆహ్లాదకర రూపమే ఈ చిత్రం. దేశం కోసం తమ చివరి రక్తపు బొట్టును సైతం ధారపోసిన మహానాయకులకు అంజలి ఘటిస్తూ వారి దివ్య స్మృతికి మా ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నాం. గుడ్ ఈవినింగ్. ఐఎమ్ హియర్ ప్రౌడ్లీ అనౌన్సెస్ ఫర్ ద ప్రెస్ మిస్టర్ వెంకీ ఇస్ ఎలెక్టెడ్ యాజ్ ఎ న్యూ చైర్మన్ ఆఫ్ హోటల్ రెడ్ లిప్స్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. థ్యాంక్ యూ. ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ ఇస్ ఈక్వల్ టు అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. నిరుద్యోగ సమస్య, నిరాశ, నిస్పృహ. సామాన్యులు డిగ్రీలతో పొట్ట చేత పట్టుకొని అన్నము రామచంద్ర అంటూ తిరిగిన చోటికి తిరగకుండా ఉద్యోగం కోసం వేటాడుతుంటే దౌర్జన్యం మనిషిని మనిషి దోచుకు తినమని చెప్తుంది. ఏమిట్రా ఇక్కిళ్ళురా ఇక్కిళ్ళు? కార్పొరేషన్ కూడా పనిచేయడం లేదు, కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. నిన్నెవరో తలుచుకుంటున్నారా? మనకెవరున్నారా తలుచుకోవడానికి? నువ్వేమన్నా రాజకీయ నాయకుడు కొడుకువా? వినిపిస్తుందా భయంకరమైన కీచురాల సంగీతం? మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకెవ్వరూ లేరు. నన్ను పెంచిన పెద్ద మనిషి ఈ అనామకుడితో నా పరిచయం ఇష్టం లేక నన్ను పెంచిన రుణానికి బదులుగా నా గుండాలకు అమ్మేశాడు. నా పేరు హరి. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. హే ఇన్ ఫ్యాన్ దట్ బాట్ అస్ టుగెదర్. అయితే మీది కూడా మారుటే అన్నమాట. వెల్కమ్ టు ది గ్యాంగ్. ఒక్క నిమిషం రా. అవును, ఆ పిచ్చోడు చెప్పింది నిజమే.
వినిపిస్తుంది ఆ కీచురాళ్ళ ధ్వని. ఇవిద్దరు ప్రేమికులకు ప్రేమ చిహ్నాలు, మనలాంటి నిరుద్యోగులకు ఆత్మబంధువులు. లిసన్ కీచురాళ్ళు. ఆ కనిపించే బిల్డింగే మన నిరుద్యోగ నివాస్. ఇట్స్ గట్ బ్యూటిఫుల్ బాత్రూమ్, పెద్ద డైనింగ్ హాల్, ఒకటేమిటి ఎన్నో సోపానాలు. సో మేక్ యూర్ సెల్ఫ్ అట్ హోమ్ అండ్ ఫీల్ కంఫర్టబుల్. ఐసే మ్యూజిక్ ఇస్ డివైన్, మ్యూజిక్ ఇస్ గాడ్. ఇక్కడ ఎంత అరిచినా ఏడ్చినా ఎవడూ పల్లెత్తు మాట అండి. కావలసినంత సృజనాత్మకత, క్రియేటివిటీ, ఇమాజినేటివ్ వరల్డ్. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్లో మేమే కోటీశ్వరులు. మీకు ఇంకో విషయం తెలుసా, ఇక్కడ మాకెవరికి ఆకలేదు రేపటి నుంచి, మీ ఇద్దరికి కూడా. సో మేక్ యూర్ సెల్ఫ్ హ్యాపీ అండ్ ఎంజాయ్ యూర్ సెల్ఫ్. ఎస్ త్వరగా వెళ్ళరా, తండూరి చికెన్ తిన్నాం. రామయ్యా వస్తావయ్యా, రామయ్యా వస్తావయ్యా, మైన దిల్ తుజుకు దియా, మైన దిల్ తుజుకు దియా. రామయ్యా వస్తావయ్యా, రామయ్యా వస్తావయ్యా. ఎలా గోల్డ్ మెడల్, ఏమైంది నీ ఉద్యోగం? నీకు ఉద్యోగం రాదన్న సంగతి నాకు ముందే తెలుసురా. నిన్ను ఇంటర్వ్యూ చేశాడే ఆ సునకేశ్వర రావు, వాడికి కావాల్సింది నీ మేధస్సు గోల్డ్ మెడల్ కాదురా, వాడికి కావాల్సింది ఆమ్యామ్య. అది మన దగ్గర లేదు, అందుకే నీ ఉద్యోగం అంటే రాదు అన్నమాట. మనం అందరం కలిసి ఓ మ్యూజికల్ ఆర్కెస్ట్రా పెడితే అంటే బ్యాడ్ ఐడియా, కానీ అదంత రోడ్ అమ్మట. రామయ్యా వస్తావయ్యా, రామయ్యా వస్తావయ్యా. సిటీలో రెడ్ లిప్స్ హోటల్ వాళ్ళకి మ్యూజిక్ ఆర్కెస్ట్రా కావాలండి, అదే యూత్ ని ఎంటర్టైన్ చేయడానికి. మనం ట్రై చేద్దాం, ఏమని ఎక్స్ప్రెషన్ చేంజ్. ముందు ఆవుదం తెలుసు మాత్రం బాబు మాట. ఓం విఘ్నేశ్వరాయన్ మహా. జీవితం అంటే అంతులేని ఓ పోరాటమని అడుపు మాడి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ హోటల్లో ఉద్యోగం దొరికి మాకు ఫుడ్ దొరికి అరేంజ్మెంట్ చెయ్యి స్వామి. గణపతి గారు ఓకే అన్నారా? డోంట్ వరీ బాయ్స్, ఈ ఉద్యోగం తప్పకుండా మనకే దొరుకుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్. వీడు గిటార్ అదరగొట్టేస్తాడు సార్. ఎస్ సార్. వీడు సాక్సోఫోన్, వైబ్రోఫోన్, మెగాఫోన్ ఏ ఫోన్ అయినా సరే బ్రహ్మాండంగా ఊదిస్తాడు సార్. ఇకపోతే ఈ కళ్ళజోడవాడు సార్ ఎప్పుడు ఆకలి ఆకలి సార్. వీడు అఖిలాంధ్రదేశం దద్దరిలేలా డాన్స్ చేస్తాడు సార్, ఎలా కావాల్సినా వాయిస్తాడు సార్. ఐ మీన్ డ్రమ్స్. నా పేరు హరి, నేను మ్యూజిషియన్. ఈ అమ్మాయి వెరీ గుడ్ మార్నింగ్ సింగర్, చాలా బాగా పాడుతుంది సార్. ఈ హోటల్లో కనీసం నిలబడే అర్హత లేని మీరు నా రెస్టారెంట్ లో మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెడతారా? ఆర్ యు జోకింగ్? నో సార్, ఐ మీన్ ఇట్ సార్. ప్లీజ్ సార్, మా అందరికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్, మేము ప్రోగ్రామ్ అదరగొట్టేస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, డోంట్ సే నో సార్, ఒక్క ఛాన్స్ ఉంది సార్. ఎవరన్నాయో వీళ్ళు, చంద కోసం వచ్చారా? అవుట్, గెట్ అవుట్. బాబు ఇది కాఫీ రాగమా బాబు? ఏమో బాబు, కాఫీ ఒకటియో మనకి రాగాల సంగతి తెలియదు బాబు. అలాగా బాబు, బాబులకు వేళాఘోళంగా ఉన్నట్టుంది. ఒరేయ్, ఇప్పుడు ఇదే కాఫీ రాగాన్ని మన పద్ధతిలో మొదలుపెట్టి
వెస్టర్న్ పద్ధతిలో ముగిస్తాను. ఓకే ఓకే. ఎంత స్వీట్ వాయిస్. అయ్యో బాబు రండిరా. సరే మా పని సా సాని పామ గమ పగారి సా సూపర్ హిట్. సాధన చేయమురా నరుడా అని ఎంతైనా ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. సంగీతాన్ని ఇలా భ్రష్టు పట్టిస్తారా? మన సాంప్రదాయాల్ని ఇలా వీధులకెక్కిస్తారా? హరి 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 హరియో రంగ హరి. చూడండి, జానపదాల్లో భజనలకు బలమిచ్చిన, సంప్రదాయాల్లో భరతనాట్యానికి ప్రాణం పోసిన, కూచిపూడికి ఊపిరి పోసిన, కథాకళికి కాంతులిచ్చిన, వెస్టర్న్కి వెన్ను తట్టిన, అదంతా సంగీతమే పంతులు గారు. దానికి దేశీయం పాశ్చాత్యం అనే పైత ప్రకోపాలు ఏమీ ఉండవు. అవును పంతులు గారు, క్లాసికల్ అయినా వెస్టర్న్ అయినా మ్యూజిక్ అండ్ డాన్స్ అంతా ఒకటే. బీతోవెన్ చేసినది, జిమి హెండ్రిక్స్ చేసినది, యాగరాజు పలికించిన అదే, ఎంఎస్ సుబ్బలక్ష్మి వినిపించిన అదే. దానికి అంతరానితనం కానీ గిరిగీసుకుని ఉండిపోయే గుణంగానే లేవు. మ్యూజిక్ ఇస్ డివైన్, మ్యూజిక్ అండ్ డాన్స్ ఆర్ యూనివర్సల్. ఓకే, ఈస్ట్ ఆర్ బెస్ట్, మ్యూజిక్ ఇస్ ద బెస్ట్. ఓకే సార్. ఒకప్పుడు మిమ్మల్ని కాదన్నాను, ఇప్పుడు మీరే కావాలంటున్నారు. యువర్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఈజ్ ఎక్సలెంట్. రేపే రెడ్ లిస్ట్ బ్యూటీ కాంటెస్ట్, ఆ సందర్భంగా మా హోటల్లో మీదే మ్యూజిక్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్. హియర్ ఇస్ ద చెక్. ఇక రేపటి నుంచి మా హోటల్లో మీరే ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్స్. ఓకే. The second prize goes to Miss Vidya. And last but not the least, winner of the first prize, Miss Monica. And now, Mr. Winky, chairman of Red Lips, crowns the Red Lips beauty queen, Miss Monica. Good evening, ladies and gentlemen, and hi everybody. Welcome to the Youth Panorama, and welcome to all of us here on stage. Welcome to Keechuralli. Come on, everybody, hit the beat. Hit the beat.
ಸಿಲ್ಪ
మీ ప్రోగ్రామ్ వల్ల మా హోటల్ బిజినెస్ గ్రాండ్ సక్సెస్. కీప్ ఇట్ అప్. థాంక్స్. Hey, doggy. Hello, doggy. Come here. Keep quiet. హలో మోనికా, శుభోదయం, గుడ్ మార్నింగ్, సలాం మాలికం. ఈ క్రింద లైన్స్ అద్దంలో చూసి చదువుకో. ఇప్పుడు వింత అనుభవం రుచి చూడబోతున్నా. నీ హనీని కిడ్నాప్ చేశాను. క్లియర్ టేప్ రికార్డర్ కప్ చెప్. ఎవరికి చెప్పకే విషయం. చెప్తే నీ హనీ అంతే. హాయ్ మోనికా, నువ్వు నిద్రపోతుంటే నీ అందాన్ని చూశా. ఓ ఫార్ అవుట్ ముద్దు పెట్టుకోవాలనిపించింది. పాపం నీ బుజ్జి హనీ నిద్రపోతున్నాను. నీకోసమే, నా కోసం నువ్వు రెస్టారెంట్ కి వస్తావుగా. బ్యూటిఫుల్ డ్రెస్ లో రావాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏ రెస్టారెంట్ లో? ఏమిటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? మురళి అంకుల్ బర్త్డే పార్టీకి వస్తాన్నావుగా. లేదు మమ్మీ, ఇవాళ నువ్వు మాత్రం వెళ్ళు. నేను అర్జెంట్ గా నా ఫ్రెండ్ సరళ ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడూ ఇంతే. ఇప్పుడు లేదు డాడీ, నేను నైట్ డాన్స్ ఫెస్టివల్ కు వెళ్ళాను. అసలు డాన్స్ క్లాస్ వెళ్తున్నావా నువ్వు? వెళ్తుందండి. మీరు చాలా వేడిగా ఉన్నట్టున్నారు, కూర్చోండి. అర్జెంట్ గా కూల్ డ్రింక్ ఇస్తాను. హలో, ఏమిట్రా మోనికా వచ్చిందా? సార్ మోనికనా? వన్ మినిట్ మేడం. హలో. హాయ్ మోనిక్, ఏమిటి మొత్తం హోటల్స్ అన్ని తిరిగేసావా? సారీ మేడం. నీ బుద్ధి మంట కోసం అలసిపోయినట్టున్నావు. షట్ అప్. ఓకే ఓకే, కమ్ టు టేబుల్ నెంబర్ 7. ఓకే, నేను వెయిట్ చేస్తుంటాను. డోంట్ బి లేట్. బ్యూటిఫుల్. హాయ్ మోనిక్. కమ్ ఆన్ ఏంజల్, కమ్ ఆన్ డార్లింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, వెయిటింగ్ ఫర్ యూ. హాయ్ హనీ, సమ్ ఐస్ క్రీమ్. అమ్మా ఐస్ క్రీమ్. ఓకే, నౌ టెల్ మీ, మర్యాదగా నా హనీ ఎక్కడుందో చెప్పు. ఆర్ ఎల్స్ ఐ విల్ కాల్ ద పోలీస్. కూల్ డౌన్ అయితే ఒక చిన్న గ్యాంబ్లింగ్, హెడ్ ఆర్ టెయిల్ గేమ్ ఆడతాం. అది కనుక నువ్వు చెప్పగలిగితే నీ హనీ ఎక్కడుందో నేను చెప్తాను. ఓకే ఓకే, కమ్.
ఇక్కడ పడతాం దుకాణం. లుక్ నో జంతర్ మంతర్ ఓకే. హెడ్ ఆర్ టెయిల్? నీ హెడ్ కాదు టెయిల్, ఈ తోక. నీ బుజ్జిమంట హనీ ఎక్కడుందో నీ అంతఃపురకు పాలన అడుగు, వాడితో చెప్పాను. ఏం బాబు మెంటలెక్కిందా? నీ బుజ్జిపుల్లి హనీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది హోటల్ రెడ్ లిప్స్ లాబీలో. చూడెంత విశ్వాసం. అవునులే, నీ హోటల్లో బ్రతికే వాళ్ళకంటే ఇదేనయ్యో ఎంత చక్క. అవును వాళ్ళు పెయిడ్ మ్యూజిషియన్స్, రోజుకో ఇంత డైలీ వేజెస్ పడేస్తే మా ఓపెన్ ఆడిటోరియం లో పాటలు పాడి ఎంటర్టైన్ చేస్తా. అంటే రోజుకింత కూలి పడేస్తే గొంతు చించుకొని పాడతారు కదా? ఎగ్జాక్ట్లీ. ఈ రోజు చేతికి బ్యాండేడ్, రేపు నడి బజార్ లో రౌడీలు వచ్చి నన్ను ఏడిపించడం, వాళ్లతో ముష్టి యుద్ధాలు, తర్వాత రక్షించడం. తినడానికి తిండి లేకపోయినా మీసాలకు మాత్రం సంపదలోనే కావాలి. లాడీ మిడిల్ క్లాస్ పీపుల్, అంతస్తులు మర్చిపోకూడదు. వాడెక్కడ నేనెక్కడ. బ్లడీ చీప్ ట్రిక్స్ ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం మనసులే కలుషితం. నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు, తుచ్చమీ ప్రేమ స్వచ్ఛమే కాదులే. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం మనసులే కలుషితం. నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు, మీ ప్రేమ స్వచ్ఛమే కాదులే. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, ఏ మనుషులే కలుషితం మనసులే కలుషితం. కలియుగం కలుషితం, ఏ మనుషులే కలుషితం మనసులే కలుషితం. ఏ నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు, తుచ్చమీ ప్రేమ స్వచ్ఛమే కాదులే. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం మనసులే కలుషితం. Thank you.
కుక్క పిల్ల, జట్టు జెర్సీల స్పీడ్ లో ఉన్న జాతి పిల్ల, గుట్టులాగేసే గుండెలో ఉంది నత్త గుల్ల, పువ్వుతో పరిచయం నీతో కూటతో కంటకం, మత్తులే మరిగితే రగిలే నెత్తురే సంతకం. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం మనసులే కలుషితం, నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు, పుచ్చమీ ప్రేమ స్వచ్ఛమే కాదులే. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం మనసులే కలుషితం, కలుషితం కలుషితం కలియుగం కలుషితం, ఏ మనుషులే కలుషితం మనసులే కలుషితం. ఎప్పుడు రిపేర్? హాయ్ వర్షంలో మోనికా. హాయ్ మోనికా, షాల్ ఐ డ్రాప్ యూ? నో థాంక్స్. పర్వాలేదు, వర్షం వస్తుంది. పర్వాలేదు, వద్దు. కామాన్ అయితే అలా సరదాగా పౌగిల్లు హాయిగా రమ్మంటుంటే ప్లీజ్ కమ్ ప్లీజ్ డోంట్ అక్కడ హాయిగా నిన్ను మా రెండు బ్యూటీ గిరి చేసింది. కమా కమట్ కమా గెట్ ఇట్ గెట్ ఇన్ యూనిట్ గెట్ ఇట్ లెట్ అస్ స్టార్ట్ గేమ్. నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు అన్న విషయం మర్చిపోకు. ఐఎమ్ యువర్ బాస్. ఇది మాత్రం సినిమా కాదు, జీవితం, రియాలిటీ ఆఫ్ లైఫ్. నేను కొద్ది క్షణాలు ఆలస్యంగా వచ్చుంటే నీ జీవితంలో కొత్త అధ్యాయం స్టార్ట్ అయి ఉండేది. మనీ నో అండ్ నౌ గెట్ లాస్ట్. కూలికి పాటలు పాడేవాళ్ళమే, అయినా మాకు మనసు ఉంటుంది. నన్ను ప్రేమించడం నీకు అసహ్యం, అంత మాత్రాన్న? నేను నిన్ను ప్రేమించడం తప్పని నువ్వు అనుకుంటే క్షమించు. ఐ అడ్మైర్ బ్యూటీ, అందాన్ని ఆరాధించడం నా హాబీ. ఓకే నవ్ విత్ సోవా. ఇంకే పేదవాడు నీ జోలికి రాడని మాటిస్తున్నాను. Thank you.
please pack this up, huh? Okay. Hi. You did not count. Come with me, bitch. Hi. Thank you.
చుడి చమ్ చమ్ చిక్కు ముక్కి నాకు చిక్కు చమ్ చమ్ మల్లంకి పిట్టరో బావిలి గుంట ఉసి నవ్వు పంటరో ముద్దుల గుంట చల్లంది ఎక్కడ జాబిలి కంట దాని నవ్వుల్లో ఉందిరో మన్మదమంట తొళ్ళి తెరిగితే తొక్కడి తంట కొత్త కవ్వింత పండితే కోరిన గంట సంగి వీధుల్లోన వెన్నెల్ల షెల్టర్లోనే శృంగారమా దివాకర్ రావు గారైనా, మీ అమ్మాయి మోనికా అనే మణిగాడు అదే నా దగ్గర పని చేసేవాడికి వదిలేశారా? బరి తెగించి తిరుగుతున్నారు. ప్రస్తుతం మా హోటల్లోనే అడ్వాన్స్ గా మొదటి రాత్రి జరుపుకుంటున్నారు. మీ అమ్మాయిని మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన ఇక లేనట్టే. గుడ్ బాయ్. ఏమిటి, వాడింకా ఇక్కడే తిరుగుతున్నాడు, బయటకు తోసేయండి. ఆ కీచురాళిక నా కంటికి కనిపించకూడదు. ఓకే ఓకే. సరే మణిక, తారాపు. మణిక, హలో మోనిక. ఎవరు సార్? నా పేరు మణి అండి. మోనికాతో మాట్లాడాలి. మోనికాతో మాట్లాడతావా? ఇప్పుడు టెలిఫోన్ బూత్ నుంచి బయటకు వెళితే తినడానికి తిండి కూడా లేని రోడ్ సైడ్ స్కావెంజర్వి, ఆఫ్టర్ ఆల్ స్ట్రీట్ సింగర్వి. నా కూతుర్ని వల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తావా? అంతకీ కావాలంటే ఈ రాత్రికి 4 ముఠాలు అన్నం పడేస్తాను. అవసరం అనుకుంటే నీ వాళ్ళందరినీ తీసుకొచ్చి నా గేట్ దగ్గర నిలబడు. కుక్కలకు వేసినట్లు ఇంత అన్నదానం చేస్తాను. సార్, దిస్ ఇస్ టూ మచ్. షట్ అప్. అంతస్తే లేని అనామకుడివై ఉండి నానంతటి వాడి కూతురి కోసం, అందరినీ ద్రాక్ష పండు కోసం ఆశపడకు. అది నీ ఆరోగ్యానికే మంచిది కాదు. మైండ్ ఇట్. బ్లడ్ మిడిల్ ప్లస్ బర్గర్స్. స్వాగతం. నేనెవరినో నాకు తెలుసు సార్. హోటల్ స్వాగత్ చైర్మన్ రంజీత్ సింగ్ చౌహాన్. నాకు మీతో పనుంది సార్. మరి నాతో నా ఫ్రెండ్స్, ఐ మీన్ కీచురాళ్ళు. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై రెసిడెన్స్. ఎవరి కవి హృదయం ఏమిటో ఎవరికి ఎరుక, ఏ దారిటు పోతుందో ఎవరికి ఎరుగక పిచ్చాడు పిచ్చాలు. అటు చూస్తే సోఫియా, ఇటు చూస్తే మాఫియా. ఈ గది ఒలిగిన టీయా,
వాడి ఫిలాసఫీ ఇప్పటికీ నాకు అర్థం కాదు సార్. జంపు డార్లింగ్, జంపు లక్ష్మి, నా సహధర్మ చారిణి రమ్మను, ఆ చీకురాలని అమ్మో కీచురాలని వచ్చి శుభ్రంగా తినమను, మేమను మేఘలతో నడి తినమను, మొత్తం టోటల్గా తినేమను. అక్కడ వాళ్ళ వైంపు, ఇదిగో ఇక్కడ డాన్సింగ్, ఆహా బ్రహ్మాండంగా ఉంది, రమ్మను శుభ్రంగా తినమను. హాయ్ ఫోక్స్, డ్రింక్, ఈట్ అండ్ ఎంజాయ్, ఆకలి తీరేలా తినండి సార్. తినండి బాబు, సూపర్గా తినండి, మొత్తం అన్ని తినండి, టోటల్ గా అన్ని తినండి బాబు, స్పూన్లు, ఫోర్కులు, ప్లేట్లు, గ్లాసులు అన్ని తినండి బాబు, అదిగో అవి కూడా తినండి బాబు, ఒక్క డైనింగ్ టేబుల్ మాత్రం మిగల్చండి బాబు, తరతరాలుగా వస్తుంది. తినండి బాబు, తినండి అమ్మా, సూపర్గా తినండి, మొత్తం తినండి. ఏ జంపు, ఏంటి నీ కంటిన్యూస్ పంపు, తినండి బాబు, మంచి రెండు వద్దు. జ్యోతి, మీ పేరు? నా పేరు కిత్తు. అయ్యా, మీ పేరు? నా పేరు బాబు. బాబు, మరి నీ పేరు? నా పేరు హరి. ఏంటి అలా చూస్తున్నావు? ఈ అంకిల్కి కళ్ళు కనపడమమ్మా. అయ్యో, ఈ పాప రంజిత్ గారికి ఏమవుతుంది? ఏమో తెలీదు. నా పేరు యమున. ఏంటి అలా చూస్తున్నారు? వాయించండి. తీసుకుంటారా? Ray, a drop of golden sun. Me, a name, I call myself. For a long, long way to run. So, a needle pulling thread. Da, da, dee, da, doo, da, doo. Dee, da, doo, da, dee, da, doo. Do, 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 do. హలో వైడియ జ్యోతి గారు, ఇద్దరు ఎంత బాగా వాయిస్తున్నావే. ఏంటి నాతో ఏదో పని వచ్చినట్టున్నావు? అబే, నాకేం పని ఉంటుంది? నీకు పెద్ద మంచి పులిని చూపిస్తాను కదా, దా ఇప్పుడు చూపిస్తాను. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇదే కదా చెప్తున్నావు, అంతా అబద్ధం. నా బుజ్జు కాదు, నా అన్నవు కాదు, మరి నా లాలీపప్పు కాదు, నువ్వు నాతో కూడా వస్తే బాగుంటుంది. మరి నేను అమ్మా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు, ఇదేనేమో. సర్లే సెటిల్ చేస్తాను, కానీ నువ్వు నాకేమిస్తా? ఈ ప్రపంచంలో నీకేం కావాలన్నా ఇస్తాను. అయితే పద. థ్యాంక్ యూ. ఏమో జ్యోతి, అదిగో అదే మోనికాయలు, నేను చెప్పిందంత గుర్తుందిగా. ఇంకా నాకు వదిలే, నేను చేసుకుంటాను. అమ్మా
అలాగే వదలరా, కన్న తండ్రి ఎదురుగా ఉండగా సిగ్గులేదు నీకు? గో ఇన్సైడ్. చెప్పరా, చెప్పు, ఎంత కావాలో. ఐ విల్ త్రో ఆన్ యువర్ ఫేస్. బతికిపో. అంతేగాని నువ్వెక్కడా, నా కూతురు ఎక్కడా? నువ్వు అడ్రస్ లేని ప్లాట్ఫామ్ తెలుసుకోవే. నీకు వాడు కావాలో, నీ తండ్రి కావాలో. అది కరెక్ట్ అనమాట. పెద్ద మనిషి లక్షణం అంటే ఇదే సార్. కమా మోనిక, చెప్పు. She is my daughter. And now get lost. ఎలా చూస్తున్నావు? మావి అతుకుల చీకటి బ్రతుకులు, అందుకే ముద్దుగా మా గ్రూప్ కి కీచురాళ్ళు అని పేరు పెట్టుకున్నాం. తప్పకుండా ఇస్తానమ్మా. ఏం కావాలి నీకు, అడుగు. నాకు అమ్మ కావాలి, ఇస్తావా? బాబు లేవండ్రా, గెట్ అప్. రే, అసలు మనం అక్కడ ఎందుకు రా ఉందాం? ఆ రంజిత్ సింగ్ చౌహాన్కి మనతో ఏమిట్రా అవసరం? ఏంట్రా అర్ధరాత్రి వేళ మధ్యలో తెరు చెప్పరా. ఏమో నాకేం తెలుస్తుందిరా, బహుశా మూసేసి అతని ఫైవ్ స్టార్ హోటల్ ఉంది కదా, అది మళ్ళీ మన కీచురాళ్ళతో ప్రారంభిస్తాడో ఏమో. నా నాకెందు లేదు అనుమానంగా ఉంది. రే రండ్రా, వెళ్ళి అడుగుదాం. గెట్ అప్. ఎస్, ఆవేశంలో ఉన్నట్టున్నారు సార్. అసలు మిస్టర్ రంజిత్ సింగ్ చౌహాన్, చెప్పండి,
అసలు ఏం కావాలి సార్? మా నుంచి మీకు ఎందుకు సార్ మమ్మల్ని చేరదీశారు? మళ్ళీ ఏదో ఒక రోజున మమ్మల్ని రోడ్ల పాలు చేయడానిక? చెప్పండి సార్. నో లుక్ దేర్ హీస్ మదన్ సింగ్ చౌహాన్, నా తమ్ముడు. మీలాగే అతనికి కూడా సంగీతం అంటే ఇష్టం. ఐ లవ్ యూ భారత్. ఎస్ ఐ మీన్ ఇట్. హే ఓ శిల్పాన్ని చెబుతున్న అనుభూతి డార్లింగ్. అటు చూడు, ఆ స్విమ్మింగ్ పూల్లో ఈ ప్రపంచాన్నే మర్చిపోయినట్టున్నారు. మా పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు మదన్, నేను నీకు ఎలా? స్టాప్ ఇట్. పెళ్లి చేసుకుంది మన కార్యం, మన పేరెంట్స్ కాదుగా. ఎవరు అడ్డు వచ్చినా నేను పెళ్లి చేసుకుని తీరుతాను. ఐ లవ్ యూ, దట్స్ ఆల్. బట్ మదన్, మన కులాలు వేరు, భాషలు వేరు అని తెలిసిన మా పేరెంట్స్ ఈ పెళ్లి కానీ జరిగితే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటున్నారు. ఓ గాడ్, ఐ యామ్ సారీ, ఐ కెనాట్ మ్యారీ యు. హేయ్ భారతి, ప్లీజ్ లిసన్. ఐ సే ఆ అమ్మాయి నిన్ను చేసుకోనంటోంది మదన్. అప్నా ఇరాదా బదలో మేనే ఆప్కో సబ్ కుచ్ సంజాయా, ఫిర్ భీ ఆప్ నై. హమ్ రాజపూత్ హై, రాజపూత్ కే ఖాన్దాన్ సే హీ షాదీ కరేంగే. ఆ అమ్మాయిని మర్చిపో. ఓ నో, భూల్ జా ఉస్ లడ్కీ కో. షిట్. రైట్ రైట్, వెల్కమ్ టు భారతి. స్వాగతం, సుస్వాగతం. ఏ ఆ స్వాగతం హోటల్ కుర్రోడు నచ్చలేదా? పోనీలే చూడు పాప, ఇతనే మిస్టర్ ప్రసన్న కుమార్, హోటల్ రెడ్ లిప్స్ ఓనర్. నిన్ను ఈ రోజు రెడ్ లిప్స్ రాణి చేయడానికి వచ్చాడు పాప. ఒప్పేసుకుంటావా? తప్పించుకుంటావా? వదలు, ఇంత అందం పిటపెట్లాడుతుంటే ఈ ప్రపంచంలో ఎవడూ వదలు. ఒకవేళ వదిలితే పడు వేష్. ఓకే లిసన్, క్లాస్ రూమ్ లో ఎవరు సీట్ లోంచి కదలద్దు. మదన్ ప్లీజ్. ఓ అందగత్త, నా మాట విను. గమ్మత్తుగా యాసిడ్ మర్యాద చెయ్యాలి. నాకంటే అందగాడు మదన్, నాకంటే డబ్బులు వాడు కావాలి నీకు? ఇస్తా, ఐ గివ్ యు జీవితాంతం మదన్. నిన్ను నువ్వు చూసుకొని ఆశయించుకునేలా చేస్తాను. హలో. హలో మిస్టర్ రంజిత్ సింగ్ చౌహాన్, చైర్మన్ ఆఫ్ స్వాగత్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. మీ తమ్ముడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ ఆడపిల్ల మీద యాసిడ్ పోసి గొప్ప ఘనకార్యం చేశాడు. ఆరక్షణలోనే ఉన్నాడు. ఓ 50 లక్షలు, జస్ట్ 50 లక్ష. ఫిషరీస్ హార్బర్ జెట్ నెంబర్ 8 సూర్యతేజ ట్రైలర్ దగ్గరకు తీసుకురా. పోలీసులు కేసులు గొడవలు వదిలేస్తావుగా. నీ తమ్ముడితో పాటు ఆ బాధ్యత మాదే. ఓకే. సో జెంట్మెన్ లో 50 లక్షలు తీసుకొచ్చి నీ తమ్ముడిని తీసుకు. ఈ దెబ్బతో నీ హోటల్ పని క్లోజ్. హోటల్ రెడ్ లిప్స్ తడాకా చూపిస్తాను. వి ఆర్ గోయింగ్ టు రూల్ ద సిటీ. మా బ్రదర్ ని బ్లాక్ మెయిల్ చేస్తారా? నో నో, యు చీట్. ఐ యామ్ కిల్ యు. నో
Take him out. ఈ దెబ్బతో నీ హోటల్ పని క్లోజ్. హోటల్ రెడ్ లిప్స్ తడాకా చూపిస్తాను. వి ఆర్ గోయింగ్ టు రూల్ ద సిటీ. మా బ్రదర్ ని బ్లాక్ మెయిల్ చేస్తా. నో నో ఏయ్ యు చీట్ మాస్టర్ ఐ యామ్ కిల్లర్ ఏయ్ యు నో టేక్ హిమ్ అవుట్. Finish him. Bhaiya! No! Bhaiya! No! Bachao! Mujhe bachao! Mere bhai! Bachao! Bhagwan! Bhagwan! నా తమ్ముడిని నేను చేశాడని రా, ఎంత పని చేశావు నిన్ను. రంజిత్ సింగ్ చౌహాన్, ఇక నీకు నక్షత్రాలు కనిపిస్తాయి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వ్యాన్ స్టార్ట్ చేసి వదిలేయండి. ఇక నీకు స్వర్గమే శరణ్యం. గుడ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ మిస్టర్ చౌహాన్. ఇప్పుడు తెలిసిందా మీ అవసరం నాకు? నో మోర్ లవ్. ప్రేమకు స్థానం లేదు. నో మోర్ మ్యూజిక్, నో మోర్ ఆర్ట్స్. ఇప్పుడు నా గుండెల్లో మిగిలింది కేవలం పగ, ప్రతీకారం మాత్రమే. రాక్షసులాంటి ఆ రెడ్ లిప్స్ గ్యాంగ్ నాశనం చేయటమే నా ధ్యేయం.
నీ స్వార్థం, నీ రాక్షసత్వంతో నా ఫ్రెండ్ భారతిని అతి దారుణంగా చంపించావు. ఆస్తిని కాజేయాలని రక్త సంబంధాన్ని మరిచి సొంత తమ్ముడిని కూడా చంపించావు. అందుకే సంఘంలో తలెత్తుకోలేక ఈ రోజు ఈ ఉత్తరానికి కూడా రక్తాన్ని రుచి చూపిస్తున్నావు. యువర్ క్రిమినల్. నీ గడప దాటి ఎవరైనా అడిగి తెలుసుకో నీ గురించి. అది మీ అందరికీ వాళ్ళు పుట్టించిన పుకారం. ఇట్స్ ఫాల్స్, ఇట్స్ ఎ రూమర్. కమ్ ఆన్ స్వీట్హార్ట్, కమ్ హియర్. ఈ పసిపాప ముక్కు పచ్చలాన్ని, ఈ పసిపాప ఎవరో మీకు తెలుసా? నా తమ్ముడి ఆవేశానికి ఆ దేవుడిచ్చిన వరం. ఎస్, భారత్ చచ్చిపోలేదు. 12 ఆపరేషన్ చేయించి బ్రతికించుకున్నాను నా తమ్ముడు తప్పు చేయలేదని రుజువు చేసుకోవడానికి. ఈ పాపను, ఈ పాపను తను చూడకూడదని ఆ కన్న తల్లి నన్ను కోరింది. ఎప్పుడు అమ్మెక్కడా, అమ్మెక్కడని అడిగితే సమాధానం చెప్పలేక నాలో ఉద్రేకం పగ కసి పెరిగి అశక్తుడిని. అందుకే మీ శక్తిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఎస్. నో, ఐ డోంట్ బిలీవ్ యు. అబద్ధం. మనీకా, గెట్ అవుట్, గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్. మణి, షట్ అప్, జస్ట్ షట్ అప్. వెళ్ళి ఇక్కడి నుంచి. ఇది నీకు అనవసరమైన విషయం. యు నో హి ఇస్ రైట్. నో మోర్ మ్యూజిక్, నో మోర్ లవ్ అండ్ అఫెక్షన్, ఓన్లీ వైలెన్స్. అవుట్. చెప్పండి సార్, మీరేం చెప్పినా చేస్తాం, చెప్పండి. 10 కోట్ల రూపాయలు విలువ చేసే మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ డ్రగ్స్ మ్యారియోనా, ఎల్ఎస్డి అండ్ బ్రౌన్ షుగర్ ఈ రోజు రాత్రి సీక్రెట్ పోర్ట్ షోర్లో దిగుమతి కాబోతున్నాయి. వెంకీ మనుషులు వాటిని మార్కెట్లో పెట్టబోతున్నారు. ఏ డ్రగ్స్ కోసం నా తమ్ముడు వాళ్లతో కలిసి నాశనం అయిపోయాడో ఆ డ్రగ్స్ వాళ్లకు చెందకుండా పోలీసులకు చెందేలా చేయాలి. ఆ వెంకీ గాడిని దెబ్బతీయాలి. ఈ దెబ్బతో వాడు పిచ్చెక్కి రగిలిపోవాలి. అంతే కదా? హలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, మీ డిపార్ట్మెంట్కి ఒక విచిత్రమైన సదావకాశం. సిటీలో యువతరాన్నంత మత్తులో ముంచే మాదక ద్రవ్యాలు, ఎన్నో కంపలు కూల్చే అతి భయంకరమైన డ్రగ్స్ మ్యారియోనా, ఎల్ఎస్డి, ఇంకా చాలా పవర్ఫుల్ డ్రగ్స్ ఈ రోజున రెడ్ లిప్స్ హోటల్ చైర్మన్ వెంకీ మనుషులు సిటీలోకి దిగుమతి చేస్తున్నారు. సో మీరంతా సినిమాలో క్లైమాక్స్ లాగా సిటీ బైపాస్ రోడ్ చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తుండండి. ఎవ్వరికీ కనిపించకుండా వినిపిస్తూ, వినిపిస్తూ కనిపించని క్రిమి కీటకాన్ని, కీచు రాయని. గుడ్ హంటింగ్ జెంటిల్మెన్. హలో, హలో, హలో. అవును బాస్, త్వరగా పని. ఏం చేద్దాం బాస్? నోర్మే, బాస్ ఓవర్టేక్ చేశారు బాస్. సరే, నువ్వు ఆ చైన్ తీసుకో. ఓకే బాస్. మీరు ఎవరు మనుషులు చెప్పండి? ఆ లారీలో ఏమన్నారా? దాంట్లో డ్రగ్స్ లేవు చెప్పండి.
ఎందుకు మీరు ఎవరు మనుషులు? వెంకీ వెంకీ మనుషులు. స్టాప్. ఎంతకీ నీ పేరేమిటి? చెప్పానుగా, క్రిమి కీటకాన్ని కీచు రాయని. కమాన్. అమ్మో ఆకలి, నాయనో ఆకలి, పక్కింటి మావయో ఆకలి. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనిలా ఇదేమిట్రా బాబు? ఎక్కడా జంపు లక్ష్మి? ఎక్కడా కడుపులో ఒకటే ఎలకల జంపింగ్స్, ఆ జంప్ ఎక్కడా? అమ్మో ఆకలి, అయ్యో ఆకలి, అమ్మో. అసలే మేము విజయోత్సాహంతో ఉన్నాం, రోజు తినేదానికంటే వాళ్ళు ఎక్కువ తిందాం అనుకుంటే. ఇదేమిట్రా, అన్ని అవయవాలతో పాటు ఈ రోజు నోరు కూడా ఎండగట్టేసింది ఈ జంపురాణి. నాకేదో గుమగుమలు, కమ్మటి వాసనలు వస్తున్నాయి. రే, నీకేమైనా వాసన వస్తుందా? మరి నీకు ఆకలికి అవయవాలు పనిచేయడం మానేసని చెప్పారు కదా, మరి వాడికి ఎలా వస్తుందా? వాడికే, వాడి కళ్ళు కనిపించవు కదా, అందుకే ముక్కు బాబు అని చేస్తుందిలే. టక్కు టక్కు టక్కు. నువ్వు వచ్చావా పెడతామో? నువ్వును మా డార్లింగ్ జంప్ ఎక్కడ? జంపా నీ ఫేస్ కి జంపా. ఇదిగో ఇప్పుడు మీరు రకరకాల ఆకలితో ఉన్నట్టున్నారు, ఒక్కసారి మూసుకోండి. ఏమిటి కళ్ళు? ఇప్పుడు మీకేమనిపిస్తోంది? నిన్ను తన్నాలనిపిస్తుంది. బొంద, మాకు గోంగూర స్మెల్ తప్పితే ఏమీ అనిపించడం లేదు. హాయ్ మోనిక, మొగలి పువ్వే మోనిక, సొగసు చూస్తే సోనిక్. దీని పొగరను చాలి, మా అన్నయ్య వెంకీ జేలికట్టని కారణం ఇదే. లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ హ్యావ్ ఫన్. ఏమిటి టాయ్ సెంటర్కి వచ్చావు? అప్పుడే అంత అయిపోయిందా? అయితే పర్వాలేదు, అంటే నేను కూడా. నో నో, అది మన కాలేజీ సంప్రదాయానికి విరుద్ధం. ఓకే, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. మన కూడా అన్న, ఈ బాయ్ క్లాసులో ఎక్కడ పెట్టుకోండి. హరి, నువ్వు ఇక్కడ ఉన్నావు, కమ్ ఆన్ లెట్స్ గో. మణి, మణి మణి మణిక, జస్ట్ షట్ అప్. రే, మీలో ఏ ఒక్కడికైనా దమ్ముంటే ఈ కత్తులు తీసుకుని బయటికి రండి రా. ఓకే? ఏ మిస్టర్, డోంట్ సారీ. మణిక జాకెట్ చించింది నువ్వేగా? ఏ, ఏమన్నా దాని లవర్వా? దానికి ఏమైనా తాడి కట్టావా? ఆగండ్రా, ఇది నాకు వీడికి మధ్య ఉన్న పర్సనల్ విషయం, వీడి సంగతి నేనే చూసుకుంటాను. గెట్ బ్యాక్, గెట్ బ్యాక్.
ఆడవాళ్ళు జాకెట్లు చూస్తావరా? ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోరా? లెట్ దిస్ బి ఎ లెసన్ టు యు. ఇంకెప్పుడు ఆడవాళ్ళని కన్నెత్తి చూడకుండా చేస్తాను. వెళ్ళి మీ అన్న వెంకీతో చెప్పు. ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఆస్తి. ఐఎమ్ టేకింగ్ మై కార్. ఇది నేను డాన్స్ ప్రోగ్రామ్ లో సంపాదించుకున్న డబ్బుతో కొన్నది. ఏమిటమ్మా ఇదంతా? గుడ్ బై డాడ్. మోనికా, ఐఎమ్ సారీ మమ్మీ, నేను వెళ్తున్నాను. అమ్మ మోని, నా మనసు తెలుసుకోకుండా. మనసా? నీకెక్కడుంది నాన్న? అది రెడ్ లిప్స్ మాఫియా నాయకుడు వెంకీకి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచించిన రోజునే నీకది లేకుండా పోయింది. మళ్ళీ ఆ వెంకీ తమ్ముడు బాలాజీ నడి రోడ్లో నా మీద అత్యాచారానికి ప్రయత్నించాడని తెలిసి కూడా తేలిగ్గా నవ్వేసినప్పుడే నీ మనసు బండ బారిపోయిందని నాకు అర్థమైంది. కన్న కూతురు మీద ఇంత కిరాతకం జరిగితే నువ్వు కాబట్టి బ్రతుకున్నావు, కానీ అదే ఇంకొక తండ్రి అయితే గుండె పగిలి చచ్చిపోయేవాడు నాన్న. ఉడుకు రక్తం సరదాగా యూటీ సింగిల్ అంటే చేసుకుంటాడు. ఆ కుర్రాన్నే పెళ్లి చేసుకుంటే అసలు ఇంతవరకు నీకు పీడకల్లా కనిపిస్తున్న సంఘటన కాస్త పంచరంగుల స్వప్నంలా మారిపోతుంది. అందుకే నువ్వన్నా ఈ హిపోక్రటిక్ హై సొసైటీ అయినా నాకు అసహ్యం. రెడ్ లిప్స్ మాఫియాతో నీకున్న లావాదేవీల కోసం కూతురు జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడుతున్న కసాయి మనిషి నువ్వు. నువ్వు నా తండ్రి అన్న విషయాన్ని ఎంత త్వరగా మర్చిపోగలిగితే అంత మంచిది నాకు. గుడ్ బై. అమ్మా మోనికా, భారతి, భారతి, నేను మోనికని. ప్లీజ్ భారతి, నిన్ను మనసారా చూడాలని వచ్చాను. వద్దు మోనిక, నన్ను చూసి అసహించుకుంటావు. నో ప్లీజ్ భారతి, భారతి, ఐఎమ్ సారీ. నాకు నాకు రంజిత్ సింగ్ చౌహాన్ చెప్పినవన్నీ నిజమా? మదన ఆవేశంలో గోండాలతో చేతులు కలిపి నా మీద యాసిడ్ పోసి తానే మోసపోయాడు. భారతి, నేను మణి అని కీచురాళ్ళు. ఇప్పుడు నేను క్యారీ. అవును భారతి, అతన్నే పెళ్లి చేసుకుంటానని నా పేరెంట్స్ని కూడా కాదని బయటకు వచ్చేసాను. ఈ పరిస్థితుల్లో నువ్వే ఆ రంజిత్ గారికి చెప్పి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి. ఐ వాంట్ బ్యాక్ యాజ్ అ మ్యూజిషియన్. అమ్మా, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు, కానీ నాకు జరిగిన ఈ అన్యాయం ఇంకో ఆడపిల్లకి జరగకూడదని అడుగుతున్నాను. ఆ కీచురాళ్లను క్రిమినల్స్గా తయారు చేయొద్దు. మదనికి కూడా సంగీతం అంటే ప్రాణం. వాళ్ళని ఆసాదంలోనే ఉండనివ్వండి. అలాగేనమ్మా, నాలో రగిలే ఆ మంటల్ని నేనే అర్పుకుంటాను. ఇదిగోమ్మా, వస్తాను. అలాగే. నోసా, మీ తమ్ముడిని అతి దారుణంగా చంపిన ఆ వ్యక్తుల్ని ఇవి నీ పరిస్థితికి తీసుకొచ్చిన బాస్టర్స్ని. పగ, ప్రతీకారం, ఆవేశం ఇవన్నీ మీరు మర్చిపోతారు. నాకు మాట ఇవ్వండి. ఎస్, ఇక మీదట అవన్నీ నా ఒక్కడికే పరిమితం. ఈరోజు నుంచి మీరు మళ్ళీ ఆ కీచురాళ్ళు.
మీ సంగీతాన్ని ప్రజలకు వినిపించండి. రామోనిక రామోనిక, ఇక మీదట నీ మణిని ఈ కీచురాళ్ళని నువ్వే లీడ్ చేయాలి. యు మస్ట్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. ఐ వెరీ సారీ సార్, మీ గురించి తప్పుగా అర్థం చేసుకునేందుకు నన్ను క్షమించండి. ఎడారిలా ఉన్న నా జీవితానికి పొన్నమి వెన్నెల్లా వచ్చి రెచ్చిపో. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా సరే మీ స్వాగత హోటల్ రీఓపెన్ చేసి మా కీచురాల గ్రూప్తో మళ్ళీ ప్రారంభించాలి సార్. ఒప్పుకోండి సార్. ప్లీజ్ సార్. మణిక నువ్వేనా చెప్పు ప్లీజ్. అవును సార్, మీ స్వాగత్ హోటల్ మన కీచురాళ్ళ మ్యూజిక్ ప్రోగ్రామ్ తో మళ్ళీ రీఓపెన్ చేయించాలి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. అవును సార్. ప్లీజ్ సార్. మీ అందరూ అంతగా కోరుతూ ఉంటేనే కాదంటానా? ఓకే. అందరికి ఈ రోజు డిన్నర్ గ్రాండ్ గా అవ్వచ్చు. ఓకే. అగ్గిపెట్టుందా రంజిత్ సింగ్ చౌహాన్? నేనేమన్నా స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్ళాననుకున్నారా? నన్ను జైలుకు పంపించిన ఘనత సగం రంజిత్ కి సగం కీచురాళ్ళకి దక్కిందన్నమాట. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. నన్ను ఇలా చూస్తుంటే మీకు సిగ్గుగా లేదు? కనిపించిన ప్రతి నా కొడుకు ముక్కలు ముక్కలుగా నరికేయద్దు, ప్రాణం మాత్రం తీయద్దు. అంటే అదే ఈ వెంకేష్కి. తప్పు చేసిన వాడు శిక్షను భరించాలి కదా. అండ్ నౌ గెట్ అవుట్. అవుట్. అవుట్ ఐ సే. కమ్ ఆన్. అవుట్. అవుట్. మనం ఇద్దరం ఇలా కలిసి ఉండటం. హౌ టు నేమ్ ఇట్ అని ఆలోచిస్తున్నా, అందుకనే ఇళయరాజా సృష్టించిన సంగీత అమృతాన్ని విను. ఎవడా?
Okay, come on, boss. మణి మీరు నాకు ఇచ్చిన మాట ఏమిటి? నో నో మోర్ ఫైట్స్, నో మోర్ వైలెన్స్. ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. గుండాలతో ఒకసారి తల దూర్చితే వాళ్ళే మిగలాలి, నేనే మిగలాలి, అంతే. ఐ కిల్ దట్. నో, యు ఫస్ట్ కిల్ మీ సార్. ఎస్, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేయి. గెట్ ఇన్ టు ద వ్యాన్. ఐ సే గెట్ ఇన్ టు ద వ్యాన్. సిస్టర్, నేను చెప్పిన ఇంజక్షన్ ఇవ్వండి. ఓకే సార్. ఫీల్ వెల్ రైట్. మీలోని ఆవేశాన్ని అణిచివేశాను. ఎస్, ఐ సప్రెస్ ఆల్ యువర్ ఇమోషన్స్. ఎందుకో తెలుసా? అదే ఆవేశం రేపు జరగబోయే మన స్వర్గం సంగీత విభావరి ప్రోగ్రాంలో కళాత్మకతకు ఉపయోగపడాలని. ఏం సార్ మీరు అనేది? దిస్ ఇస్ ద ఇన్విటేషన్. మీ కీచురాళ సంగీతం ప్రపంచవ్యాప్తం కావాలి. మీ మోడర్న్ కాన్సెప్ట్లో నా తమ్ముడు మదన్ పేరిట క్రిస్టియన్ చర్చ్ ఆవరణలో థియేటర్ ఆర్ట్స్ కోసం ఆడిటోరియం నిర్మించాను. దాట్ విల్ బి ఇనాగరేటెడ్ విత్ దిస్ ప్రోగ్రామ్. సో నో మోర్ వైలెన్స్. హింసను ఆపి కళను పెంపొందించండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మన జ్యోతి దీపం వెలిగిస్తూ ఉంటే చూసి ఆనందించాలని భారతి కోరింది. సో గివ్ హర్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ విత్ యువర్ డాన్స్ అండ్ మ్యూజికల్ బొనాన్సా. I sincerely bow my head in front of you. స్వర్గం సంగీత విభావరితో యువతరంకి ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండేలా చేస్తాను. డెఫినెట్లీ నో మోర్ వైలెన్స్. నో మోర్. Yes, sir. నో మోర్ వైలెన్స్. హోటల్ స్వాగత్, హోటల్ స్వాగత్. రంజిత్ సింగ్ చౌహాన్, కీచురాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళ గురించే. ఇక మీదట వాళ్ళ పేర్లు మళ్ళీ నేను వినకూడదు. ఆ ప్రోగ్రాం జరగకూడదు. ఓకే, అలాగే జరిగిన. నేను ఆ రంజిత్తో ఎవడో ఒక్కడే మిగలాలి. మన వాళ్ళందరినీ పిలిపించండి. అసలు మనం ఇలా దివాళా తీయటానికి కారణం ఆ రంజిత్ సింగ్ ఆ కీచురాళ్ళే. అందుకే ఐఆమ్ గోయింగ్ టు ఫినిష్ దెమ్ ఆఫ్. లక్, ఇదే రంజిత్ సింగ్ తన ముద్దుల తమ్ముడు పేరుతో స్టార్ట్ చేసిన థియేటర్. ఇది స్టేజ్, స్వర్గం సంగీత విభావరి. ఇది ప్లాన్. ఇలా ఇక్కడ డైనమైట్ ఫిక్స్ చేస్తాం. ఈ దెబ్బతో నో రంజిత్, నో హోటల్ స్వాగత్, నో కీచురాళ్ళు.
Only one shot for all the bird, okay? Okay. ఇక నీకు స్వర్గమే శరణ్యం. గుడ్ బాయ్. గాడ్ బ్లెస్ యు మిస్టర్ చౌహాన్. హలో, రంజిత్ సింగ్ చౌహాన్ హియర్. ఎవ్రీథింగ్ రెడీ సార్. మీరు చెప్పినట్టుగా అంతా రెడీ చేశాం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అడ్రస్ లేని మా జీవితాలు ప్లాట్ఫామ్ మీదే తెల్లవారకుండా ఈ స్వర్గం సంగీత విభావాన్ని ఏర్పాటు చేసిన శ్రీ రంజిత్ సింగ్ చౌహాన్ గారికి మా హృదయపూర్వక హింసను ఆపి అహింసని పాటించు అన్న ఓ వనిత ఆర్తనాదాన్ని మన్నించి మా కీచురాళ్ళ వెరైటీ సంగీత నృత్యాన్ని మీ అందరికీ అందజేసే ముందు చిరంజీవి జ్యోతి ఆ నటరాజుకు జ్యోతిని వెలిగిస్తుంది. అమ్మ జ్యోతి, ఈ జ్యోతితో దాన్ని వెలిగించు. ಸದ್ಯೋಜಾತಂ ಶಾಂತಂ
నాకు ఇల్లు వల్లకాడు ఇదిలం కంసం ధ్వంసం హింసం జానేదో చెప్తున్నాడు. చిరంజీవి జ్యోతిని ఎవరో కిడ్నాప్ చేశారంట. దయచేసి మీరు ఎవరు బయటకు వెళ్ళద్దు ప్లీజ్. మనిక మీరంతా ఎక్కడ ఉండండి. బాబు హోల్డ్ ఇట్. అవలేదు కదా? నాకేం కాలేదు. నువ్వు ముందెళ్ళి ప్రోగ్రామ్ కంటిన్యూ చేయి. గో అహెడ్ గో అహెడ్ ఐ కాంట్ లీవ్ యూ. యూత్ ఎక్కడ? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్. బేబీ సంగతి నేను చూసుకుంటాను. యూ గో అహెడ్ గో అహెడ్ అది కాదు సార్. ఐ సెడ్ కీప్ మూవింగ్. బి కేర్ఫుల్ బేబీ. బేబీ ఇంకో 5 నిమిషాల్లో స్వర్గం సంగీత విభావరి బ్లాస్ట్. ఏమైంది? లెట్స్ కంటిన్యూ.
పుట్టలేక రాస్తాను. హీస్ ఎ పాయిజన్ మనీ. ఐ కిల్ ద రూట్స్ ఆఫ్ వైలెన్స్. ఎస్ హింసను చంపేశాను సార్. రంజిత్ గారు చెప్పండి సార్, ఆ కీచరాలను పాడమని చెప్పండి సార్. స్టాప్ ద వైలెన్స్ అండ్ స్టార్ట్ ద వైలెన్స్. డోంట్ స్టాప్ ద మ్యూజిక్. డోంట్ స్టాప్ ద మ్యూజిక్. Money, don't stop. Don't stop the music. Oh my God. Money, don't stop the show. Start music. Yes, start music. ధ్వంసం ధ్వంసం హింసం జానేదో.